బిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దేశవ్యాప్తంగా పార్టీని విస్తరింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు పొరుగున ఉన్న మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించి అక్కడ కూడా పార్టీని విస్తరింపజేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీకి మహారాష్ట్రలో అనూహ్య స్పందన లభిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ విస్తరణపై అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో నిర్మల్ జిల్లా నుంచి మా ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా కాంకొండ మహారాష్ట్ర ప్రాంతంలో మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. సో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి సార్. చెప్పండి, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత మీరు మహారాష్ట్ర ప్రాంతంలో పర్యటించారు, ప్రజల నుండి స్పందన ఎట్లా ఉంది సార్? టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వార్తలు, ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారందరూ కూడా సంతృప్తి చెందడం జరిగింది. ఎన్నో రకాలుగా వాళ్ళకి ఇప్పటికే సమాచారం ఉంది. ధర్మాబాద ప్రాంతంలో అయితే దాదాపు 20-30 మంది సర్పంచులు మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతామన్నట్టు, మేము వెళ్ళినటువంటి మరి ఇక్కడ బోకర్ ఏరియాలో అక్కడ కూడా చాలామంది సర్పంచులు మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాము. సంక్షేమం మాత్రం తెలంగాణలో నంబర్ 1 ఉంది. బోర్లు తెలంగాణ ప్రాంతంలో కొంచెం స్థలం కొని వాళ్ళు ఒక 5 ఎకరాలు 2 ఎకరాలు గురించి ఇక్కడ బోర్ వేసుకొని వాళ్ళు మహారాష్ట్రలో నీళ్ళు కూడా ఉంటున్నారు. ఇక్కడ కరెంట్ ఫ్రీ, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయి. మరి కళ్యాణ లక్ష్మి షాది వారికి 1 లక్ష రూపాయలు, పెన్షన్ 2000 రూపాయలు, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ కొత్తగా ఏర్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం జరుగుతుంది. దీన్ని కంటిన్యూషను కొరకు మేము కూడా తెలంగాణలో కలిస్తే బాగుంటుందన్న ఆలోచనలతో వాళ్ళంతా ఉన్నారు. కానీ కలపడానికి కేంద్ర పార్లమెంటులో ఉంటుంది తప్ప మనం కలపడానికి లేదు. పార్టీ అక్కడ నెలకొల్పడానికి అన్ని రకాలుగా ఆఫీస్ ఓపెన్ చేసి మరి నాందేడ్లోనే ముఖ్యమంత్రి గారు స్వయంగా సభ పెడతామంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా మరి మహారాష్ట్రలో కూడా ఈ యొక్క పార్టీ పెద్ద స్థాయిలో ప్రజాప్రతినిధులు కలిసే అవకాశం ఉంది. రేపు రాబోయే రోజులలో తెలంగాణలో ఏ విధంగా అయితే సంక్షేమాలు నడుస్తూ ఉన్నాయో, రేపు మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చినా, ఛత్తీస్గఢ్ వచ్చినా, అదేవిధంగా కర్ణాటక వచ్చినా, ఏ ప్రాంతంలో మనము గెలిచినా కానీ తెలంగాణ సంక్షేమమే అక్కడ కూడా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇంత సంక్షేమం మిషన్ భగీరథ నీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా చెర్లని పూడిక తీయడము, ఇన్ని పని మన ఊరు మనబడి కార్యక్రమం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకోవడము, అదేవిధంగా ఊర్లలో పచ్చదనము పరిశుభ్రత, ఊరికి ఒక ట్రాక్టర్ ఇవ్వడము, పట్టణాల్లో కూడా మరి గ్రీన్ భారతారం కొరకు 10% వాళ్ళు నిధులలో ఖర్చు పెట్టిన జరుగు. ఇవన్నీ చూస్తుంటే విషజ్వరాలు తగ్గిపోయినాయి, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, గ్రామాలు పరిశుభ్రంగా కనబడుతున్నాయి, రోడ్లకు ఎటుపక్క చూసినా కానీ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది మరి ఖమ్మంలో 18వ తేదీన బ్రహ్మాండమైనటువంటి సభ జరగబోతుంది. 5 లక్షల పైననే మరి సభ కార్యక్రమం ప్రజలు రాబోతున్నారు, 3 ముఖ్యమంత్రులు, దాంతోపాటు మరొక మాజీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ గారు, వారు కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి ఆ సభకు చాలా ప్రత్యేకత ఉంటుంది. దాని తర్వాత భారతదేశం అంతటా విస్తరించడానికి ఒక మంచి అవకాశం కూడా కనబడుతుందని చెప్పి అందరూ కూడా ఊహాగానాలు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఊహించుకుంటున్నారు ఈ విధంగా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ప్రభంజనం లెక్క వస్తుందని చెప్పి అందరూ కూడా ఊహిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం ఎట్లా కృషి చేస్తుంది సార్? మేము చేస్తున్న కార్యక్రమాలు మీరు ఓటేసి గెలిపియండి, బ్రహ్మాండంగా ఇదే స్థాయి, అన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఉంది, డబ్బులు ఉన్నాయి అని ఉన్నాయి. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేవలము అదానీ అంబానీకి తప్ప ఇంకొకరు చూస్తలేరు. ఆ ఇద్దరే మొత్తం భారతదేశం నడుపుతున్న వల్ల ఇండస్ట్రీస్ పెట్టి ఏ చూడు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు. ప్రైవేటైజేషన్ ఎంతో పెద్ద మరి మహానుభావులు పాత రోజులలో ఈ యొక్క మరి సంస్థలు నెలకొల్పి ఎల్ఐసి కార్పొరేషన్ కానీ, రైల్వేలు కానీ, ఫైనాన్స్ సంబంధించి ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మరి ముఖ్యంగా తెలంగాణకు ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం
మద్దతు ఇవ్వకుండా కానీ మనం ఈ విధంగా నడిపిస్తున్నామంటే మన కేంద్రీయ విద్యాలయం ఒకటి లేదు, నవోదయ విద్యాలయం లేదు, ఫ్లడ్ ఇంత భారీ నష్టం తర్వాత ఒక రూపాయి ఇచ్చింది లేదు. అయినా ముఖ్యమంత్రి గారు ఇంత బ్రహ్మాండంగా నడిపిస్తున్నారంటే మరి మన కేంద్రంలో మనం నిధులు సమకూరిస్తే ఆ తెలంగాణ రూపురేఖలు ఇంకా మారిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. రాష్ట్రంలో పర్యటించేరికలు బ్రహ్మాండంగా చేరికలు ఉన్నాయి. మేము మొదటిసారి పోయినాము. ఇంకా ముఖ్యమంత్రి గారు నాందేడ్లో సభ పెట్టే కొన్ని రోజుల ముందు అక్కడికి వెళ్ళి మేము అన్ని గ్రామాలు తిరిగి అన్ని మండలాలు తిరిగి మండలాలు లెక్క లేవనుకోండి అన్ని ప్రాంతాలు తిరిగి పెద్ద ఎత్తున సభ సక్సెస్ చేస్తాం. అప్పటికే చేరికలు జరుగుతుంది. అక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు తొందరగా లేదు, ఎలక్షన్స్ లేవు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆదిలాబాదు, పాత ఆదిలాబాదు చుట్టుపక్కల కూడా మహారాష్ట్ర ఏరియా ఉంది. అన్ని ప్రాంతాలకు బీఆర్ఎస్ పార్టీ విస్తరింపచడం జరుగుతుంది. బలోపేతం చేయడానికి అందరం కూడా ప్రయత్నిస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సింగల్గానే పోటీ చేయబోతుందా, వేరే పార్టీతో మనం పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉన్నాయి? ఇప్పుడైతే సింగల్గానే పోతున్నాం. ఇంకెవరితో పొత్తు వ్యవహారం ఇంకెక్కడ కాలేదు. రేపు రానున్న రోజులలో అక్కడ నాయకత్వం బట్టి ఎవరెవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు ఆధ్వర్యం నడుస్తారో చూసి అప్పుడు ఇప్పుడైతే సింగిల్గా ఉన్నా అప్పుడు ఏ విధంగా పొత్తు కలుపుకొని కలుపుకోండి. థ్యాంక్ యూ సార్. ఇది మహారాష్ట్ర ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విస్తృతంగా పరిచయం చేస్తున్నారు. పార్టీ అభివృద్ధి చేసేందుకు కూడా దోహదపడుతున్నాం. కెమెరా సురేష్తో సాయి నిర్మాణం.